ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, ఆ చట్టాన్ని ఎవరైనా చదవండి. ఎక్కడా కూడా రోడ్డు షోలు చేయొద్దని కానీ పబ్లిక్ మీటింగులు పెట్టొద్దని కానీ ఎక్కడా లేదు. అయితే రోడ్డు పక్కన మార్జిన్లో పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు, రోడ్ల మీద హైవేల మీద పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు. పబ్లిక్ మీటింగ్లు ఎక్కడ పెట్టాలి? నిర్ణీత ప్రదేశంలో పెట్టాలి. ఎందుకు ఈ జీవో తీసుకొచ్చారు? ఎవరి కోసం జీవో తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని తిరగనీయకుండా చేయటానిక. తిరిగితే ఏమైపోద్ది? మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు తిరుగుతాను ఉన్నాడుగా, తిరిగితే ఏం కాలేదే? జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీలు అన్నీ ఓడిపోయారే. గుంటూరు వచ్చి గుంటూరులో పెద్ద మీటింగ్ పెట్టాడే రోడ్ షోలో. రాజధాని కాదన్నారు, ఇక్కడ ఓడించమన్నారే, ఓడించలేదే. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు తిరిగితే? ఏమైంది? ఏమైంది? ఏమీ కాదు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు దారి మళ్లిస్తున్నారు. కందుకూరులో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మొన్న గుంటూరులో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వారు పేద ప్రజానీకం. చీరలు ఇస్తాము, చింతపండు ఇస్తాము, కందిపప్పు ఇస్తాము అని టోకెన్లు పంచితే వచ్చి తొక్కిసలాటకు గురై 3 మరణించారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పిట్టల్లాగా జనం రాలిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా చెప్పమని అడుగుతా ఉన్నా. యాగి చేస్తున్నారే తెలుగుదేశానికి సంబంధించిన ఎల్లో మీడియా, తెలుగుదేశం వాళ్ళు పోషించినటువంటి కొంతమంది విశ్లేషకుల పేరుతో వచ్చిన వాళ్ళు యాగి చేస్తున్నారే. దాంతోపాటు దత్తపుత్రుడి సేన కూడా ఏమిటి అన్యాయం అని గగ్గోలు పెడుతుందే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికైతే అక్కడ పిట్టలు రాలిపోయినట్టు ప్రజలు రాలిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆ చర్య ఏం తీసుకున్నారు? ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఏమన్నా అసలు రోడ్డు షోలను బహిష్కరించేసినట్టు, సభలను బహిష్కరించేసినట్టు, ఆ చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేసేసినట్టు, పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసేసినట్టు, ఇక ఈ రాష్ట్రం ఎవరో మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదన్నట్టుగా శాసించేసినట్టు మాట్లాడుతున్నారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఆ జీవోని ఒకసారి చదువుకోండి. ఎస్, మీటింగ్లు పెట్టుకోండి, రోడ్ షోలు పెట్టుకోండి. ఒక పద్ధతి ప్రకారం పోలీసు వారి నియంత్రణలో ఎక్కడైనా ఒక బహిరంగ సభ పెట్టుకోదలుచుకున్నప్పుడు మీరు హైవేల మీద అడ్డంగా పెట్టుకోవద్దు, ఒక గ్రౌండ్ ఫిక్స్ చేసుకోండి. గ్రౌండ్స్ లేవా ఈ రాష్ట్రంలో? ఈ గ్రామాల్లో గ్రౌండ్స్ పెట్టుకోండి, అక్కడ మీరు పెట్టుకోండి అయ్యా అని చెబితే దీనికి ఇంత యాగి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నా కుప్పం, నా కుప్పానికి నన్ను ఎవరనివ్వరా, 7 గెలిచాను. 7 గెలిచావు, ఎన్నిసార్లు వెళ్ళినా? ఇప్పటికీ ఈ 4 ఎన్నిసార్లు వెళ్ళావో నీ జీవితంలో అన్నిసార్లు కూడా కుప్పం వెళ్ళదా? ఎందుకు వెళ్తున్నావు? ఈ 2-3 నుంచి పరుగో పరుగు కుప్పానికి ఎన్నిసార్లు వెళ్తున్నావు? ఎందుకు ఇన్నిసార్లు వెళుతున్నావంటే కుప్పంలో తెలుగుదేశం సమాధి అవుతుంది అని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ కావాలా? నా కుప్పం, నా కుప్పం, నా కుప్పం అంటున్నావే. నీ కుప్పంలో జడ్పీటీసీలు ఏమైనా గెలిచారా? ఎంపీటీసీలు ఏమైనా గెలిచారా? ఎంపీపీలు ఏమైనా గెలిచారా? మున్సిపాలిటీకి ఏమైనా గెలిచారా? ఎవరు గెలవలేదు నీ కుప్పంలో. చిత్తు చిత్తుగా ఓడిపోయారే. ఊరికినే ఆవేశం పూరితంగా ఉపన్యాసాలు చెప్పి భావోద్వేగాలతో రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు అక్కడ పసే లేదు. నీ కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నటువంటి సందర్భం లేదు. నీ కుప్పానికి బ్రాంచ్ కెనాల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కుప్పంలో అందుతున్నాయి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించారు, అభిమానించారు, ఓట్లు కుమ్మరించారు, నిన్ను చీపమ్మన్నారు. భయం పుడుతుంది నీకు, కుప్పంలో కూడా రేపు ఓడిపోతాం, నాకు దిక్కు లేదు అనేటువంటి భయంతో ఇవాళ నా కుప్పం, నా కుప్పం అని కేకలేస్తున్నావు. ఏమి నీ కుప్పం అసలు నాకు అర్థం కాలేదు. నీ కుప్పంలో నీకు అసలు ఇల్లు ఉందా? ఇల్లు లేకపోతే లేకపోయింది పో. ఓటు ఉందా?
ఓటు కూడా లేదు. నా కుప్పం అంటే నాకు అర్థం కాలేదు. కుప్పాన్ని అభివృద్ధి చేసింది లేదు, కుప్పంలో ఇల్లు కట్టుకుంది లేదు, కుప్పంలో ఓటు లేదు. ఇవాళ నీ కుప్పం గురించి వాళ్ళు మాట్లాడుతున్నావు, రంకెలేస్తున్నావు, రంకెలేసి రవిడీజం చేసే పరిస్థితిలోకి వెళుతున్నావు. కానీ ఎల్లో పత్రికలు మాత్రం అది రవిడీజం కాదు, హీరోయిజం అని రాసేస్తే ప్రజలు నమ్మేస్తారా అని అడుగుతా ఉన్నా. ఏమిటి దుర్మార్గం? 11 ప్రాణాలు పోయాయే, ఆ 11 ప్రాణాలు పోయినప్పుడు వారి ఆవేదన మీకు అందలేదా అని అడుగుతా ఉన్నా. గుంటూరులో పాపం మేము మొన్న వెళ్ళి పలకరించి వచ్చాం. ప్రభుత్వం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది. బాగుడు మని ఏడుస్తున్నారయ్యా వాళ్ళు, ప్రాణాలు పోతే తిరిగిస్తావా నువ్వు అడుగుతున్నాడు పోలీసుల్ని. ఇంటికి వెళ్తే నీ భార్యలు అడుగుతారు, మీ పిల్లలు అడుగుతారు, అన్యాయంగా కేసులు పెట్టారని మీకు సిగ్గులేదా అని అడుగుతున్నావు. నిన్ను అడగరా ఏమండి సార్, భర్త గారు మీరు పోలిపోయి వెళ్తే పాపం పిల్లలు చనిపోయారే, వాళ్ళ పరిస్థితి ఏంటని? మీ భార్య నిన్ను అడగకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి చనిపోయినటువంటి వారి తాలూకా ప్రజలు బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ జీవోను బయటకు తీసుకొచ్చారు తప్ప నిన్ను కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశం కానే కాదు. భావప్రకటనా స్వేచ్ఛట, భావప్రకటనా స్వేచ్ఛ హరించడానికి ఈ జీవో తీసుకొచ్చామని చెప్పేసి కాకులు కూసినట్టు కూస్తున్నారు అందరూ. కొంతమంది ఏమిటో నాకు అర్థం కాల. జనం చచ్చిపోతూ ఉంటే చూస్తూ ప్రభుత్వాలు ఊరుకునేటటువంటి పరిస్థితి ఎందుకుంటుందో ఒక్కసారి ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ శ్రేణి అంతే, దానిలో అనుమానం లేదు. ఆయన ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు చూశారు కదా పుష్కరాలకి, పాపం భక్తులు స్నానం చేయడానికి వస్తే 29 మంది ఢామం చచ్చిపోయారు. ఏం లేదు పిచ్చి, ఏదో ఒక విధంగా విజువల్స్లో బ్రహ్మాండంగా చూపించాలని తాపత్రయం. ఆ తాపత్రయంతో జనాన్ని పొట్టను పెట్టుకున్నటువంటి సంఘటన. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా, ఇంకా పశ్చాత్తాపం లేకపోతే ఎలా భావోద్వేగాలను రెచ్చగొట్టి? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నేను 14 సంవత్సరాలు పరిపాలన చేశాను అంటున్నావు. నేను 14 సంవత్సరాలు పరిపాలన చేశాను, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ఇంత అభివృద్ధి చేశాను, నాకు ఓటేమని అడుగుతున్నావు? అడగట్లా, నన్ను కట్టడి చేస్తున్నారు, తిరగబడండి అని భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే ఓట్లు సాధించాలనుకునేవాడివి నువ్వు. తాత్కాలికమైన రాజకీయాలకు పనికొచ్చేవాడివి తప్ప శాశ్వత రాజకీయాలకు పనికొచ్చేటటువంటి వ్యక్తివి కాదనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యాగిని ప్రజలు గమనించాలని. దానికి తోడు ఆయన ఎవరు, ఆయన దత్త పుత్రుడు, ఆయన కూడా అంటున్నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారంలో లేనప్పుడు ఒక రకంగాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నాడు. ఏమమ్మా ఏం వ్యవహరించాం మేము, నాకు అర్థం కాలేదు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు భరోసా యాత్ర చేశారు. ఎక్కడైనా జనం చనిపోయారా, ఎక్కడైనా అన్యాయం జరిగిందా? తక్కువ జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇవాళ ఇచ్చినటువంటి జీవో ఎవరికైనా వర్తిస్తుంది, అది కేవలం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అవి వర్తించే విధంగా పోలీసులకు ఇచ్చినటువంటి జీవో దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తుంటే రెచ్చిపోయేటటువంటి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టాలనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళుతున్నారు. దీన్ని ఏమి లేదు, సింపుల్. తన వల్ల ఈ రాష్ట్రంలో 11 మంది చనిపోయారే, ఇది పెద్ద సంఘటన కాదా? ఈ సంఘటనని మసిపూసి మారేడు కాయ చేయటం కోసం, ఈ సంఘటనని మరుగుపరచడం కోసం లేనిపోని ఆవేశాన్ని తెచ్చుకొని పెద్ద డ్రామా ఆడే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత డ్రామా అంటే మీరు కొన్ని పత్రికల్లో చూసి ఉంటారు, కొన్ని ఆ నోటా వినుంటారు. లాఠీ చార్జ్ జరిగిందట, లాఠీ చార్జ్ జరిగితే చాలామందికి దెబ్బలు తగిలాయంటే హాస్పిటల్కి వెళ్ళి పలకరించాడు ఈయన. అందరికీ కృత్రిమమైన కట్టులే కట్టారు. ఆయన పలకరించి విజువల్ తీసుకుని పస్ వేసి వెళ్ళిపోయారు. ఇంతకన్నా డ్రామా ఏమైనా కావాలా? ఏమైనా చంద్రబాబు, ఏమిటి కర్మ నీకు? దెబ్బలు తగలకపోయినా తగిలినట్టుగా కట్లు కట్టించి ఆసుపత్రిలో పడుకోబెట్టి వాళ్ళని పలకరిస్తున్నట్టుగా మాట్లాడి కన్నీరు పెడుతున్నట్టుగా యాక్షన్ చేసి ఫోటోలు తీసుకుని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఆటీవీలోను ఈటీవీలోను వేసి అయ్యయ్యో అన్యాయం జరిగిపోయిందనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే ఏమిటి నీకు? నాకు అర్థం కాదు, ఎందుకు ఇంతకు దిగజారిపోయావు? అంతేకాదు, అసలు నేను అడుగుతాను చెప్పండి, చాలామంది మేధావులు ఉన్నారు కదా, తెలుగుదేశం నాయకులు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించారు కదా, ప్రధానమంత్రిగా వెళ్ళమన్నా కూడా రాష్ట్ర శ్రేయస్సు గురించి ప్రధానమంత్రిగా వెళ్ళని ఇక్కడే ఉన్నాడు కదా, అంత పెద్ద నాయకుడు
దుప్పట్లు పొందుతానంటే వెళ్ళటం ఏంటని నాకు అర్థం కాలేదు. ఆయన ఎవరో అమెరికా నుంచి వచ్చి నేను దుప్పట్లు పొందుతానండి మీరు రండి అంటే దానికి వెళ్ళి నేను దుప్పట్లు పంచి అరగంట సేపు ఉపన్యాసం గంట సేపు ఉపన్యాసం చెప్పావే, ఏది ఉపన్యాసం చెప్పింది? ఎన్జిఓల గురించి చెప్పావా? సంఘసేవ చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తాను, సంఘసేవ చాలా అవసరం అని చెప్పావా? లేదు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ధనవంతుడు, దుర్మార్గుడు, అన్యాయం, అక్రమం అని ఇదేగా చెప్పింది నువ్వు బట్టలు పంచే ముందు. ఏమిటే నీ కర్మ నాకు అర్థం కాలేదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినటువంటి నువ్వు చివరికి దుప్పట్లు చింతపండు పంచితే తప్ప జనం రాని దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళి వారందరినీ పోగు చేసి వారి ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చి శనిలాగా ఈ రాష్ట్రాన్ని పట్టుకున్న నువ్వు ఈ జీవోను చూసి కంగారు పడిపోతు జీవో ప్రకారమే మీటింగులు పెట్టుకో, జీవోల ప్రకారమే టూర్లు చెయ్యి, ఇది చట్టం, ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరినైనా ప్రభుత్వం సహించదు, ప్రజలు వారి ప్రాణాలు ఈ ప్రభుత్వానికి ముఖ్యం తప్ప. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఊరేగింపులు లేదా మరొకరు ఊరేగింపులు ముఖ్యము కావనే వాస్తవాన్ని గమనించాలి. ప్రజలను రక్షించటం కోసమే ఈ జీవోను తీసుకొచ్చారు తప్ప ఎవరిని కట్టడి చేయడానికి ఈ జీవోను తీసుకురాలేదు. అసలు ఒకరిని కట్టడి చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, రాదు కూడా. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రభుత్వం ఇది, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ప్రభుత్వం ఇది, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డైరెక్ట్గా ప్రజలతోనే ఆయన సంబంధాలు తప్ప ఈ కలయికలతోనూ కూడికలతోనూ కాదు అనే వాస్తవాన్ని గమనించండి. ప్రజలను రక్షించడం కోసం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1 ఏదో చంద్ర